అమ్మా మంచి గుర్తు పెట్టుకోరి పదేళ్ల కిందట మన చేరువాపూర్ ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లుంది బాగా ఆలోచించురి మంచినీళ్ళు వచ్చినాయా మిషన్ బయర్ అయితే మంచినీళ్ళు వచ్చినాయి కదా అంతకుముందు బోర్ పంపులు మోటరీస్ అవునా కాదా చెరువు కట్టలు చేసుకున్నామా చెరువు కట్టలు కూడా చేసుకున్నాం కదా ఊర్లో అది మిషన్ కాకతీయ ఈ రెండింటి గురించి చెప్తా దీనికి సెంట్రల్ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సంస్థ వచ్చింది ప్రభుత్వ రంగ సంస్థ ఏమి ఇచ్చింది దర్యాప్తు చేసి మిషన్ భగీరథ ఈ మిషన్ కాకతీయ మంచి పనులు ఈ మంచిగా జనాలకు ఉపయోగపడే పనులు దీంతోటి జనాల కష్టాలు పోతది చెరువు ద్వారా ఉపాధి కూడా పెరుగుతుంది అంటే ఎట్లంటే వ్యాపారమైనా కావచ్చు చేపలన్నా కావచ్చు ఏ రకంగైనా దీనికి నిధులు ఇమని మీరు కాగనే సంస్థ నివేదిక ఇచ్చింది ఏమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వీటి గురించి వీటి కోసం నిధులు కేటాయించమని నువ్వు నిధులు కేటాయించమంటే ఒక్క పైస ఇచ్చింది లేదు వీళ్ళు కానీ మనం నిధులు కేటాయించుకున్నది ఎట్లాంటిది 100 పడుగుల ఆసుపత్రి కావచ్చు ఐఓసి బిల్డింగ్ కావచ్చు కేసీఆర్ స్కూల్ కావచ్చు వాటికి రూపాయి ఏలే వీళ్ళు ఇవి మాత్రం మేమే ఇచ్చామని చెప్పక తిరుగుతారు ఎట్లా సాధ్యమవుతుందమ్మా ఎమ్మెల్యే గెలిచిండు మూడేళ్ల కిందట ఏం చెప్పిండు మనకు కేంద్రం నుంచి నిధులు తెస్తానడు ఎన్ని నిధులు వచ్చినాయి 12 12 రూపాయల మూడేళ్ల నుంచి టైం పాస్ చేసుడు తప్ప వీళ్ళేమన్నా తెచ్చేడా లింగని చేసే పనులు ఉన్నాయా కొత్తగా ఏమన్నా అయినాయా మున్సిపల్ ఫండ్ ఒకటి ఇచ్చిపెట్టారు ఏమన్నా అయినాయా కొత్తవి కాలేవు కదా ఊళ్ళకు కూడా రాలేదా ఎప్పుడు రాలే ఊళ్ళకు ఏమన్నాడు మళ్ళీ గెలిపిమంటాడు ఒక్క విషయం చెప్తా గదే విషయం మీద ఒకటి చెప్తా తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు వస్తారు కేసీఆర్ వస్తుంది టీఆర్ఎస్ వస్తుంది ఇది అన్ని సర్వేలు చెప్తున్నాయి రాసిపెట్టుకోరి బీజేపీ వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మళ్ళీ గెలిస్తే ఎంతమంది గెలుస్తారు ఒక్కడో ఇద్దరో ఏదో మూలల మళ్ళీ గిట్లే ముచ్చట్టు చెప్పి గెలుస్తారు అవును అక్కదా ఒక్కరిద్దరు గెలిచిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా సాధ్యం అవుతుందా అవుతుందా కాదా మీరు చెప్పురు గట్టి చెప్పురు ఏం కాదు కాదు కదా సాధ్యం కానప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఉంటే 10 రూపాయల పనులు అయితే కావా ఈ మూడేళ్ల నుంచి ఏమైంది టైంపాస్ అయింది ఏం చెప్తుండేనే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారం నుండు ఆయన మాకు పైసలు ఇస్తారే అంటాడు రేపు కూడా కేసీఆర్ అధికారంలోకి వస్తాడు మరి అప్పుడు ఎడికేం తెస్తావు అందుకే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అధికారంలో ఉంటేనే మనకు 10 రూపాయల పనులు అయితే చేరువాపూర్ బాగుపడుతుంది రైతు బంధు వస్తుంది కదా రైతు బీమా వస్తుంది కదా ఇవన్నీ కేసీఆర్ లేదా గర్వంగా చెప్పండి ఇంకా పసాలు చెప్తా వీళ్ళు చెప్పగలుగుతారు ఏమన్నా ఏం చెప్తారు వీళ్ళు ఒకటే చెప్తారు మనం ఏమైనా మేనిఫెస్టోలో పెట్టామనుకో అసైన్డ్ భూములకు లావును పట్టాలకు పట్టాలు ఇస్తాను కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టిను అది పెట్టంగానే ఈడ కాదు కానీ ఇక్కడ చెప్పిరూరు లేదు నాకు తెలియదు కానీ కొన్ని ఊళ్ళలో ఎట్లా పోతు చేసి తెలుసా 500 ఎకరాలు ఉంటే మీది ఎయిర్పోర్ట్ వస్తుంది మీ భూమి గుంజుకుంటారు వేరే దగ్గరకు వస్తే మీ లావన్ పట్టా భూములు కేసీఆర్ గుంజుకుంటాడు ఈ రకమైన ప్రచారం చేసింది ఎందుకు కారణమైంది వాళ్ళ ప్రచారానికి మన బైలక్షాలు కూడా గిట్టాను ముచ్చట్టు మస్తుగా చెప్పారు ఇని ఇని చెవుల దుమ్మంతా వీకింది నమ్మినం కొన్ని కొందరు వేసి రోడ్డు గెలిచిండు ఇప్పుడు జర దుమ్ముంటే మీరు చూసుకోరు కానీ వాళ్ళకి అదలగ పెట్టకూడదు లావని పట్టాలకు కేసీఆర్ ఏమాటిస్తుండు లావని పట్టా భూములకు పట్టాలు ఇచ్చి యజమాన్య హక్కులు కల్పించి పట్టా భూములకైతే ఏ రకమైన హక్కులు ఉన్నాయో వారసత్వంగా కావచ్చు అమ్మడం కావచ్చు కొనడం కావచ్చు లావును పట్టా భూములకు కూడా కల్పిస్తానని మాట ఇస్తుండు ఇది ఇచ్చిండో లేదు తెల్లారి బయలుదేరి ఏం పట్టుకొని ఇదే భూమి గుంజుకుంటారు భూమి గుంజుకుంటారు వీళ్ళు చేయరు మీ మీ దిమాకులు ఖరాబ్ చేసి వాళ్ళు ఓటు ఎన్ని రోజులు వారం 10 రోజులు ఆ తర్వాత కనబడితే అన్నాడు అదే మాటగారైతే చెవులతో పోతుంది తమ్మి గిటిను మంచిగిను మాటగారైతే చెవులతో పోతుంది పని మంతుడు అయితే కాళ్ళకు దుమ్మంటదు అంటే సీసీలు పడితే పనులు అయితే యాదు పెట్టుకోదు అర్రాక మంచిగా పని చేసేవాడు ఒకవైపు ఉన్నాడు పని చేసే ప్రభుత్వం ఒకవైపు ఉన్నది ముచ్చట్లు చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళు ఎన్ని చెప్పిరమ్మా భార్యకు భర్త గొడవ పెట్టుర్రి వీళ్ళకి వాళ్ళకు పెట్టుర్రి పంచాయతీని పెట్టు గెలిచారు తప్ప పని చేసి గెలిచిన బాపత వాళ్ళు ఆలోచించుర్రి మంచి చేసిన పనులు కేసీఆర్ చేసిన పనులు రామలింగన్న చేసిన పనులు ప్రభాకర్ అన్న చేసిన పనులు మన కళ్ళ ముందట ఉన్నాయి చేస్తానన్న పనులు కూడా ముందట ఉన్నాయి ఏమేం చేస్తున్నామో చెప్తున్నాం ఏం చేసినామో కూడా చెప్తున్నాం
మంచిగా ఆలోచించి విజ్ఞతతో ఆలోచించి ముచ్చట్లు చెప్పేటోళ్ళకు కాకుండా పని చేసేటోళ్ళకు ఓటేసి కారు గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీతో మీరు గెలిపిండి చేర్వాపూర్కు మరిన్ని నిధులు తెచ్చుకొని మంచి అభివృద్ధి కూడా చేసుకుందాం ఒక్కసారి అందరూ గట్టిగా కారు గుర్తుకే ఈసారి గట్టిగా రాలి మీరు కారు గుర్తుకే జై తెలంగాణ ఇప్పుడు మన కొత్త ప్రభాకరన్న